హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ బ్లాగ్లో మా జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఎండ్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశాను. సుదర్శన్, కరణ్ బంగారం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ కోసం. వాళ్ళిద్దరు బైక్లో రౌండ్స్ వేసుకొని వస్తామని చెప్తా ఉన్నాడు సుదర్శన్. ఇంకా ఫైనల్గా బస్ వచ్చేసింది, నేను కరణ్ బంగారం ఎక్కేసాం. సుదర్శన్ వెళ్ళిపోయాడు అనమాట. స్టార్ట్ అయిపోయింది బస్ కూడా, ఆల్మోస్ట్ సిటీ దాటేసింది. ఇప్పుడు 8:30 ఏమో ఎక్కే మేము, ఇప్పుడు 10 అలా అవుతుంది అరౌండ్. దే అనమాట మేము చేసుకున్నది, మూవీ ఏదో వస్తూ ఉంటే కరణ్ బంగారం చూస్తూ ఉన్నాడు. బజ్జుకునేసారి చూసారా, అప్పుడే సిటీ దాటేసింది ఆల్మోస్ట్. ఇది వచ్చి బెంగళూరులో ఎవరన్నా ఉంటే తెలుస్తుంది, మదనపల్లి రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ దాటాక మాకు బస్సులో వాడు స్లీపర్ కదా, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు బాటిల్స్, అందుకే మేము బాటిల్ తెచ్చుకునేసాం ఆల్రెడీ. బట్ ఈ బస్సులో అతనైతే బాటిల్ కూడా ఇచ్చాడు వాటర్, అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, చిప్స్ కూడా ఇచ్చారు ఒక ప్యాకెట్. పెద్దవాళ్ళకి చిప్స్ అంట, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ అంట. కొన్ని బస్సులు వాళ్ళకి ఇస్తారండి. ఇది వచ్చి బిగ్ బస్ ట్రావెల్స్, బాగుంది బస్ కూడా, చాలా బాగా నచ్చింది నాకైతే. మేబీ కొత్త బస్ అనుకుంటా, అందుకే ఇంకా ఇంత మంచిగా ఉంది. ఇంకా కరణ్ బంగారం బజ్జుకునేశాడు, బట్ నిద్ర అయితే పోలేదు. ఆల్మోస్ట్ 11:30 అయింది వాడు నిద్రపోయేసరికి. లంచ్ కాకున్నారు, మేమైతే వెళ్ళలేదు, తినేసి వచ్చేసాం ఇంటి దగ్గరే. అనుకుంటా ఉన్నాను, కొన్ని బిస్కెట్స్ తిన్నాను. బస్సెస్ అనమాట తింటా టైంలో ఉంచాక నేను దోశ తీసుకొచ్చాను, బట్ తినలేదు. చూసారు కదా కరణ్ బంగారం ఇంకా నిద్రపోలేదు. బస్ అతనేమో అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు, మేము డిన్నర్కి ఆగి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత వాళ్ళు బస్సు ఆఫ్ చేసేసారు కదా లైట్, అందుకే చీకటిగా కనిపిస్తుంది మీకు. ఇలా మా ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఒంగోలు దాటేసామన్నమాట. అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా దాటేసాం, బట్ మేము పిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, బాబాయ్ వాళ్ళ ఇంటికి. చూసా కదా ఇది అవుట్ సైడ్, దగ్గర దగ్గర గుంటూరు వచ్చేసింది. బట్ ఇంకా కరణ్ బంగారం అయితే నిద్రలేదు, అది నాకు హ్యాపీ. వాడు నిద్ర లేచిన వెంటనే మిల్క్ ఎక్కడ తేవాలి అనే ఒక టెన్షన్ ఉందన్నమాట. చూసారా కరణ్ బంగారం ఇంకా బజ్జుకునే ఉన్నాడు, ఇంకా లేపెళ్ళి. ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం, అంతే. కొంచెం రికవరీ అవ్వాలి కదా వాడిని నిద్ర లేచినవన్నీ, అందుకే లేపాలనుకుంటా ఉన్నాను. ఇంకా కరణ్ బంగారం లేచేసాడు గుంటూరు దాటిన తర్వాత. ఇంకా నేను అన్ని ప్యాక్ కూడా చేసేసుకున్నాను, మా వద్ద సామాన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకునేస్తూ ఉన్నాను. కరణ్ ఏమంటే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇది వచ్చి గుంటూరు బైపాస్ అన్నమాట. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపించింది నాకైతే. సరే కరణ్ బంగారం నిద్ర లేచాడు కదా, ఇంకా బిస్కెట్స్ తింటా ఉన్నాడు. ఇంకా 1 అవర్ పడుతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి, అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ పడుతుంది బస్ స్టాప్ దగ్గర నుంచి. మొత్తం ఆల్మోస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ అవుతుంది కదా. ఇంకా నైట్ తెచ్చిన దోశ కూడా మేము తినలేదు, అక్కడే బడేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే అది ప్యాక్డ్ ప్లాస్టిక్ ఉంది కదా, ఆ ప్లేట్లోనే తీసుకొచ్చాను నేను, యూజ్ అండ్ త్రో టైపే. మేము బస్ కూడా దిగేసాం, మా బాబాయ్ వచ్చారనమాట తీసుకెళ్ళడానికి కదా. ఇది వచ్చి తాడేపల్లినే. ఎగ్జాక్ట్గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. రోడ్లంతా బాగా అయిపోయాయి, ఎందుకంటే ఈ రూటే అన్నమాట, అమరావతి వెళ్తుంది. ఇంకా జగన్ హౌస్ ఈ రూట్లోనే వెళ్తారు, ఇంకా హైకోర్టు కూడా ఈ రూట్లోనే ఉంది, అందుకని బాగా చేసేస్తారు రోడ్లు అయితే మాత్రం.
అప్పుడేమంటే సిమెంట్ రోడ్ లేదు, జస్ట్ ఏదో రోడ్డు ఉండింది అంతే. రోడ్డు అంటే రోడ్డు అలా ఉండింది అనమాట. ఇప్పుడైతే బాగా చేసేస్తున్నారు. ఆఫ్టర్ 4 ఇయర్స్ కదా నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. అలా నా జర్నీ ఎండ్ అయిపోయింది అనమాట. బెంగళూరు టు విజయవాడ విత్ కరెంట్ ఫస్ట్ టైం ఏం కాదు, బట్ అంత లాంగ్ కరెంట్ వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. కరెంట్ గారు ఏం కల్బా కూడా ఏం చేయలేదు, చాలా హ్యాపీ. ప్రశాంతంగా వెళ్ళిపోయాము, ఎందుకంటే 11:30 వరకు మేల్కున్నాడు, బట్ నిద్రపోయిన తర్వాత అస్సలు లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం కూడా అనిపించలేదు. బట్ బాత్రూమ్ కూర్చుంటే అలాంటప్పుడు చిన్న ప్రాబ్లం ఉంటుంది, బట్ అప్పుడు నాకు అది కూడా ఏం లేదు. ఎందుకంటే కరెంట్ గారు నిద్ర లేచేసరికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, బట్ 12 అవర్స్ జర్నీ కదా కొంచెం టెన్షన్ పడ్డాం, ఎలానో ఎలా అవుతుందో ఏమో అని. బట్ ఇట్స్ ఓకే, బాగానే అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్ళాక బ్లాక్ స్టార్ట్ చేసేసాను. అది వచ్చి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట, అంటే మా మమ్మీ మా నాన్న వాళ్ళ తమ్ముడు. బారశాల ఫంక్షన్ కోసం అని వెళ్ళాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లాక్లోకి ఎంటర్ అయిపోయి చూసేయండి. ఫస్ట్ చారు కొత్త కొన్నాయని ఒక్కొని తీసుకురు, మూ కూడా పెడతాను తెచ్చుకో. కాదు మా ఊరి కాడైనా అసలు రావాలంటే 9:00 హాస్పిటల్లో ఉన్నారు, 10:00 తీసుకొచ్చారు, 11:00 అసలు ఎంత మాత్రం తరుగు చేసి 8:00 మా 4వ రోజు ఇస్తే టౌన్ లో అంతే వెళ్ళమ్మా లేకపోతే. ఇప్పుడు నువ్వు సేవ చేసుకుంటే ఊరి కడిపోయానండి సార్. ఇప్పుడే పడుకునింది. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారా? వాళ్ళ స్కూల్ ఏంది? యాడ పడింది నాకెట్ అందుతి అది ఆడబడింది. అది ఎక్కడ ట్రై చేస్తున్నా అందుకే నేను దౌత్ మీ మళ్ళీ చూడాలి. యాడ అప్పుడే పడుకునిండి అంతే. అది పిన్ని పిన్ని పెడుతుంది చూడిపో. మాట పెట్టి
అలాగే పాత పండుకు పో. రాళ్ళు గుచ్చుకుంటే నేను చక్కెర పెరుగా ఉల్లిగడ్డ కూర ఫ్రైకే లేదే ఇంకా రాలేంది ఇంటికాడ ఉన్నారేమో చూడుకో. అవును ఎందుకు రాలేదు అయితే ఇంకా బస్సు అయితే టీచర్స్ అయితే ఎర్లీగా పంపిస్తారు కదా మీరా తీగుండయా కారంగా ఉండయా అటుకులా ఓబో అయ్యి తీయగా ఉండి ఉంటాయి అటుకులు కాకుండా ఇంకోటి ఉంది చూడు వాంపోస్ టైప్ ఎంత 5 రూపీస్ ఇదే 5 రూపీస్ కి ఏమొచ్చింది అదే చెప్పే 5 రూపీస్ అంత తీయం కలేవులే బల్లు రాకుండా ఆడుండేదే అందులో పెద్ద రోడ్డు వేసినట్టుంది అటు ఎటు పోతున్నాయి వెహికల్స్ అమ్మమ్మ తల్లి అమ్మమ్మ 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 వాడు ఇంకా అవ్వ అనే అన్నట్లా అమ్మమ్మ అంటాడు పట్టదంట అది 11 ఆయన 11 ఏం పట్టదని దానికి ఒక క్యాన్ వచ్చింది అది 10 లీటర్ ఉందేమో అయితే ఎందుకు పట్ట ఓకే ఓకే 200లేనా చేయబట్టుకోండి వీడే కరణ్ పట్టుకునిండా
స్కూల్లో టీచర్స్ డే ఫంక్షన్ అంట. అది డిస్ట్రిక్ట్ తెచ్చిన కర్ర అంట. ఆడేస్తున్నారు ఎన్ని ముక్కలు మీ అన్నయ్యే ఏం చేస్తున్నావు కరెన్? అదే ఇప్పుడు కర్రంటులా కర్ర వేసింటుడు అది. వాడు పాలు పాలు తాగేవాడు అది చూసి ఇంకా దోస్తుంటుండు పాలు తాగడం ఆపేసి కింద కూర్చోబెట్టు వాడు తింటలే నువ్వు పెట్టపల్లే అబ్బా కింద పెట్టు కూర్చోబెట్టు కరెంట్లే ఆయన ఆడుతుంటాడు అంటుంటే అందుకని చెప్తున్నా తుంచుకుంటాడు వాడే వాడే తుంచుకుంటాడు కూడా వద్దులే ఎవరు వద్దు వాడే తింటాడు ఎవరు తుంచొద్దు ఏంది తిందు పా ఉంటాడులే సాయంత్రం వచ్చే వరకు బెట్ట తినాలి అసలు తీసుకో వద్దు 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 ఆమెకి పెడతా పొద్దు పొద్దున వాడు పాలు లేకుండా అవి ఏడుగా ఉన్నాయి ఒక్క చిప్ తాగిన వాడికి నాలుగు కాలు వాడు తింటలేమ తాడు పెట్టేసి
తింటాడు తింటు వద్దులేమా తింటాడు బయట ఆడు బయట తీసుకోవా లేకపోతే దోశ పోసావా పోసానా వాళ్ళకి చాలంటా చెరొకటే బయట పో బయట తీసుకోబో కింద కూర్చుంటే బాత్రూమ్ కూడా కూర్చున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చింది కదా ఏడే ఆడ కూర్చోబెట్టుమా వాడు ఆడుకుంటాడు కింద బాత్రూమ్ కూడా కూర్చున్నాడు అట్టే అని ఇదిలోగా బో రాత్రికి ఇప్పుడు కొత్త అయిపోయింది ఆయన కూర్చుంటులే ఆడ స్టార్ట్ చేస్తే ఆడుతుంది నీళ్ళు తెచ్చాను కొద్దిగా పాలు తెస్తాను చూసారు కదా నా బ్లాగ్ ఎలా అనిపించింది ఆ కింద కామెంట్లో చెప్పండి. అసలు ఈ బ్లాగ్లో ఏమంటే నా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ నేను ఏమి ఇవ్వలేదు ఎవరెవరు ఎవరెవరు అనేది నా నెక్స్ట్ బ్లాగ్లో వాళ్ళందరినీ చెప్తానమాట. కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది ఆవిడైతే మా నాన్నమ్మ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. బాబాయ్కి చాలా చేసిన తర్వాత మళ్ళీ బాబు పుట్టాడు అందుకోసం అందరం వెళ్ళామన్నమాట. సరే స్టార్ట్ అవ్వకముందే నా బ్లాగ్ ఏం చేస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద బ్లాగ్ ఇంకా చాలామంది రిలేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను కూడా నెక్స్ట్ బ్లాగ్లో. అలాగే మా మమ్మీని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా ఈ బ్లాగ్లో నా నెక్స్ట్ బ్లాగ్లో అది అంతా ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ వీడియోగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా పక్కన దాన్ని క్లిక్ చేశారనుకోండి నా వీడియో నోటిఫికేషన్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది వచ్చి నేను బాబాయ్ వాళ్ళ ఇంట్లో షూట్ చేసింది కాదు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. అది కూడా ట్రావెల్ కూడా చూపిస్తాను మీకు. నేనైతే ఈ బ్లాగ్ని ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.